విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైజాగ్ వాటర్ వరల్డ్ను ఎమ్మెల్యే అన్నంరెడ్డి ప్రారంభించారు. ముఖ్యంగా చిన్నారులకు యువతకు ఎంతో ఆహ్లాదాన్ని పంచే వాటర్ వరల్డ్ను ప్రారంభించిన యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో వాటర్ వరల్డ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని తెలిపారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా ఆనందంగా గడపడానికి వైజాగ్ వాటర్ వరల్డ్ దోహదపడుతుందని గుర్తు చేశారు. వైజాగ్ వాటర్ వరల్డ్ యాజమాన్యం ఎంతో కష్టపడి ఇలాంటి అద్భుత ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. రోజు ఇందిర్తి నియోజకవర్గం సరిపల్లి గ్రామంలో జంగాలపాలెం రెవెన్యూలో సుమారుగా 4.5 ఎకరాలు విస్తీర్ణంలో వైజాగ్ వాటర్ వరల్డ్ అనేటువంటి పేరుతో అద్భుతమైనటువంటి వాటర్ గేమ్స్ తో కూడినటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ ని తీరప్రసాద్ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రసాద్ చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్ గా అనౌన్స్ ముఖ్యంగా ఈ పెందుర్తి మధురవాడ ప్రాంతాలు అత్యంత వేగవంతంగా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాలు. అన్ని రకాలుగా కూడా కమర్షియల్గా కానివ్వండి, రెసిడెన్షియల్గా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం పెందుర్తి ప్రాంతం. ఇటువంటి ప్రదేశంలో ఇది నాకు తెలిసి తక్కువ వ్యయం అయితే కాదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలన్నీ కూడా పడి ఒక కొంతమంది మిత్రులందరూ కూడా